నమస్తే జీటీపీఎల్ న్యూస్ కు స్వాగతం. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సందడి. టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ ను కలిసి సన్మానించిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు. నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల విస్తృత పర్యటన. ఎలక్ట్రిక్ వాహనంపై పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే. నగర నడిపొడ్డున మహిళపై అత్యాచారం చేసిన ఆరుగురి నిందితుల అరెస్ట్. మీడియా సమావేశంలో నిందితుల పేర్లను వెల్లడించిన సిపి కార్తికేయ. నగరంలో సిపి కార్తికేయ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. పలు వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. మహిళపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను అభినందించిన ఎమ్మెల్సీ కవిత. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగాలి. తెలంగాణ విశ్వవిద్యాలయం వార్షికోత్సవం సభలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. పాల్గొన్న రిజిస్టర్ రవీందర్, రిజిస్టర్ కనకయ్య. వంద పడకల ఆసుపత్రి వల్ల ఎంతో మంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందుతోంది. బీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యేను కలిసి వెల్లడించిన ఆర్మూర్ మండల ప్రజాప్రతినిధులు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నారు. మాక్లూర్ రైతు వేదిక సభలో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు. జిల్లాలో వాడి వేడిగా సాగిన మహాజన సభ వార్షికోత్సవాలు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం అందజేయాలని కోరిన సభ్యులు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి క్యాంప్ కార్యాలయం టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులతో సందడి నెలకొంది. నగరంలోని మహాలక్ష్మీ నగర్ లో రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే గోవర్ధన్ ఉండడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆర్టీసీ చైర్మన్ భాజిరెడ్డి గోవర్ధన్ ను కలిసి సన్మానించారు. తమ తమ సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. అలాగే టీఆర్ఎస్ నాయకులు భక్త వాత్సల్యం ఢిల్లీ భాజిరెడ్డి గోవర్ధన్ ను ఘనంగా సన్మానించారు. అలాగే సిరివెన్నెల గ్రీన్ సొసైటీ వ్యవస్థాపకులు, గ్రామ భారతి జిల్లా అధ్యక్షుడు రావుట్ల జనార్దన్ కొబ్బరి బోండంతో నాటిన మొక్కను భోకరించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ సంచారి మోహన్, దర్పల్లి జడ్పీటీసీ జగన్, ఆదర్శ రైతు చిన్నికృష్ణ పాల్గొన్నారు. యువతిపై సామూహిక అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని సిపి కార్తికేయ వెల్లడించారు. నలుగురు యువకులు బాధితురాలికి మద్యం తాగించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆర్మూర్ డివిజన్లోని ఓ గ్రామానికి చెందిన యువతి బోధన్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో 2వ సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. యువతికి జిల్లా కేంద్రంలోని డెకరేషన్ పనిచేసే శేఖర్ అనే యువకుడితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. యువతి బర్త్డే ఉండడంతో పార్టీ చేసుకోవాలంటూ శేఖర్ ఆమెను జిల్లా కేంద్రానికి రప్పించాడు. సాయంత్రం 5 గంటలకు గాయత్రీనగర్లోని రూమ్కు తీసుకెళ్లాడు. అతని స్నేహితులు మరో ముగ్గురిని పిలిచాడు. అక్కడ యువతితో మద్యం తాగించి వారు తాగారు. మద్యం మత్తులో యువతిపై 4 అత్యాచారం జరిపారు. రాత్రి 11 గంటల వరకు రూమ్లోనే ఉన్నారు. అనంతరం యువతిని ఇంటికి పంపించేందుకు బైక్పై ఆర్మూర్ రోడ్డు వైపు వెళ్లారు. అప్పటికే యువతి మద్యం మత్తులో ఉండడంతో ఉదయం పంపించాలని తిరిగి బస్టాండ్ వైపు వచ్చారు. యువకుడికి బస్టాండ్ సమీపంలో పనిచేసే యువకుడు పరిచయం ఉండడంతో అతనికి ఫోన్ చేసి ఈ రాత్రికి యువతిని ఉంచేందుకు రూమ్ కావాలని అడిగారు. అక్కడికి చేరుకున్న తర్వాత మద్యం మత్తులో ఉన్న యువతిని ఇద్దరు యువకులు బలవంతంగా లోనికి తీసుకెళ్తున్నారని గమనించిన ముందుగల షాపింగ్ మాల్ సెక్యూరిటీ గార్డులు వారిని నిలదీశారు. దీంతో యువకులు సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వాదం జరిగింది.
సెక్యూరిటీ గార్డులు డయల్ 100కు ఫోన్ చేయడంతో యువతిని అక్కడే వదిలేసి యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఒకటో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పారిపోతున్న నలుగురిలో ఇద్దరిని పట్టుకున్నారు. నిన్న 29 సెప్టెంబర్ 2021 ఇంటర్వెనింగ్ నైట్ ఆఫ్ 28 అండ్ 29 ఉదయం సుమారు 150 ఏఎం కి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ డయల్ 100 కాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిజామాబాద్ ఏరియా నుంచి వచ్చింది. ఆమెతోనే మా ఆఫీసర్ ఇంటరాక్ట్ చేసినారు. ఏంటి ప్రాబ్లం, ఏంటి సమస్యలు, ఏంటి చెప్పడం అడగడం జరిగింది. కానీ ఆ టైంలో ఆ అమ్మాయి కొంచెం సరిగా మాట్లాడిన పరిస్థితి లేదు, కొంచెం మెంటలీ అండ్ ఫిజికలీ కొంచెం డిస్టర్బ్ ఉంది. కాబట్టి ఆమెకి ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కొంచెం స్టేబుల్ అయిన తర్వాత అక్కడ నుంచి సఖీ సెంటర్కి యాజ్ అవర్ ప్రొసీజర్ సఖీ సెంటర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. నైట్లో కొంచెం అక్కడే రెస్ట్ తీసుకొని మార్నింగ్ మేము మా అడిషనల్ డీసీపీ ఉషా విశ్వనాథ్ గారిని పంపించాము. ఒక లేడీ విషయం కాబట్టి అంటే ఏం జరిగింది నైట్లో ఎలాంటి డీటెయిల్ ఏంటి అది దాని కోసం పంపించడం జరిగింది. సో అడిషనల్ డీసీపీ గారు విస్తృతంగా లేడీతో మాట్లాడడం జరిగింది. యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు యువకులను తెల్లవారుజామున పట్టుకున్నారు. నిందితుల్లో శేఖర్తో పాటు అతని స్నేహితులు కోటగల్లీకి చెందిన భానుప్రకాష్, నవీన్ బస్టాండ్లో పనిచేసే కరీం ఉన్నారు. అడిషనల్ డీసీపీ ఉషా విశ్వనాథ్ యువతిని విచారించి వివరాలు సేకరించారు. బాధితురాలిని సఖీ కేంద్రానికి తరలించినట్లు సిపి కార్తికేయ తెలిపారు. నిందితులు ఆరుగురిని అరెస్టు చేసినట్లు మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్, అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆ పరిస్థితి చూసుకొని పక్కనే షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళు కొంతమంది కొంచెం డౌట్ఫుల్ ఇన్సిడెంట్ జరుగుతుంది డయల్ 100 కాల్ చేశారు. వెంటనే మా సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి సిచ్యువేషన్ యాజ్ పర్ సిచ్యువేషన్ అంటే యాక్షన్ తీసుకున్నారు. తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, టేకింగ్ టు మెడికల్ హాస్పిటల్ అండ్ అదర్ ప్రొసీజర్ అది జరిగింది. బై ఈవినింగ్ ఇవన్నీ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఆల్ 6 మెంబర్ అక్యూజ్డ్కి ఐడెంటిటీ మాకు వచ్చింది బై నిన్న ఈవినింగ్ వరకు. రాత్రి అబౌట్ 8 to 9 మధ్యలో ఆల్ 6 మెంబర్స్కి మన పికప్ చేసి ఇంటరోగేషన్ అయింది. నిన్న రాత్రి ఆల్ 6 మెంబర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ అరెస్ట్ చేయడం జరిగింది. సో విదిన్ నెక్స్ట్ 3 to 4 అవర్స్లోనే మనం అందరికీ అరెస్ట్ చేసాము. 5 మెంబర్స్ నిన్న రాత్రి, ఇంకా 1 పర్సన్ ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్ ఆర్ ఇన్ పోలీస్ కస్టడీ, ఆల్ ఆర్ బీయింగ్ సెంట్ టు రిమాండ్. దేర్ నేమ్స్ ఆర్ నవీన్ కుమార్, చంద్రశేఖర్, భానుప్రకాష్, చరణ్, కరీం అండ్ గంగాధర్. ఆల్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ నిజామాబాద్ టౌన్. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎలక్ట్రిక్ వాహనంపై తిరుగుతూ నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే కమాండ్ వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన మున్సిపల్ భవనాన్ని పరిశీలించారు. వినాయక్ నగర్ లో ఫుట్పాత్ పనులను పరిశీలించి సూచనలు చేశారు. అహ్మదీ బజార్ లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని పరిశీలించి పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోధన్ రోడ్డులో గల శ్మశాన వాటిక స్టోన్ పించి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చిత్రమిశ్ర, మున్సిపల్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు పేర్కొన్నారు. రైతు వేదిక శిక్షణ సదస్సుకు ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు హాజరయ్యారు. మాక్లూర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్, రైతు బీమా, రైతు బంధు ప్రవేశపెట్టారని, రైతులు నష్టం పోకుండా అందరూ కలిసి పంట మార్పిడి చేసి లబ్ధి పొందాలని అన్నారు. రైతు బీమా గాని, 24 గంటల కరెంట్ గాని, కాళేశ్వరం వాటర్ గాని, దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందున్నామంటే మన సీఎం కేసీఆర్ ఆధ్వర్యం. కాబట్టి మరి ఈరోజు ఈ రైతు శిక్షణ కార్యక్రమాల్లో ఈ చెవుల నుంచి విని ఈ చెవుల నుంచి అది మంచిదైతే విని దాన్ని అనుసరిస్తాం, లేని ఎలా దాన్ని తీసి పక్క పెడతాం. అదే సూచనను ఎందరూ ఎన్ని మాటలు మాట్లాడినా గౌరవ ముఖ్యమంత్రి వదిలు రైతుల కొరకు పుట్టినటువంటి రాజుగా మీరందరూ కూడా ఏకీభవాల్సి చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్, సర్పంచ్ అశోక్రావు, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, కో ఆప్షన్ మెంబర్ హమ్మద్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో సిపి కార్తికేయ ఆధ్వర్యంలో పోలీసులు కర్డన్ సెట్స్ నిర్వహించారు.
నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో కార్డన్ సెర్చ్ సిపి కార్తికేయ సమక్షంలో నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 295 గృహాలను సెర్చ్ చేశారు. మొత్తం 53 వాహనాలను డాక్యుమెంటేషన్ సరిగ్గా లేదని, పెండింగ్ చలాన్లు ఎక్కువగా ఉన్నాయని సీజ్ చేశామన్నారు. సో సారే ఇది మన కాన్స్టేబుల్స్ లేక సీనియర్ ఆఫీసర్ దాక సభి లోగ్ ఇస్మే పార్టిసిపేట్ కరే హై అన్ని ర్యాంక్స్ లో ఆర్ ర్యాంక్స్ కూడా దీంతో పాల్గొంటున్నారు. तो निर्देशन जो इसका मकसद है कि किसी तरह का इलीगल एक्टिविटी है सोसाइटी में, कुछ ऐसी बुरी आदतें हैं लोगों को इलीगल चीज़ों की या इलीगल उसकी राउटिज्म है या कुछ ऐसा कुछ इलीगल काम करते हैं, तो उस तरह की चीज़ों पर नज़र रखा जाए. जैसे हमने देखा है निज़ामाबाद में कई बार इस तरह की चेकिंग करने पर हमें कुछ नारकोटिक्स गांजा वगैरह कभी मिलता है, कभी इलीगल चीज़ें मिलती हैं, कभी कुछ शार्प वेपन इस तरह की चीज़ें, कुछ लोग चाकू तलवार लेकर घूमते हैं. इस तरह की चीज़ों पर चेक रखना बहुत ज़रूरी है. तो उसी के अलावा अगर किसी तरह की आपको समस्या है, कोई प्रॉब्लम है, आप डायरेक्टली हमारे पुलिस ऑफिसर शेयर कर सकते हैं. बट मी कॉलोनी लो ऐसा राउडिज्म यानी समस्या उठे यानी इलीगल एक्टिविटीज यानी गैम्बलिंग यानी गांजा यानी अटला ऐसा एक्टिविटी उठे मेरे डायरेक्ट कोड़ा चपचू. तो एक आप लोगों से इंटरेक्ट करने का एक क्लियर मौका मिलता है. तो फर्स्ट ऑफ ऑल चारा धन्यवाद, बहुत बहुत शुक्रिया आप लोगों का पार्टिसिपेट करने के लिए हमारे साथ. మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘం 78వ మహాజన సభకు ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ విఠలరావు ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్ హాజరయ్యారు. మాక్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 78వ మహాజన సభ సొసైటీ చైర్మన్ గోపులక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు ఏర్పాటు చేస్తారు కానీ రైస్ మిల్లర్లకు వడ్లు పంపగా రైస్ మిల్లర్స్ యాజమాన్యం కర్త తీస్తూ రైతులు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తపరిచారు. మహాజన సభ సంవత్సరపు జమా ఖర్చులను ఆమోదించారు. 2020 నుండి 2021 సంవత్సరపు ఆడిట్ నివేదిక చదివి రైతులకు ఆమోదించారు. రైతులు తమ ధాన్యం నాణ్యంగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలని జడ్పీ చైర్మన్ అన్నారు. కల్లడి గుట్ముక్ల గ్రామాల్లో నూతన సొసైటీలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. మరి ఆ టైంలో కూడా చాలా మంది అన్నారు, మన మంత్రి గారు అన్నారు, కలెక్టర్ గారు అన్నారు, విఠలరావు గారు మీరు స్టేట్ లో జడ్పీ చైర్మన్లలో పెద్ద వయసు 61 సంవత్సరాలు, మీరు ఎంత దిగద్దు ఈ కరోనా మూమెంట్ అన్నట్టు నేను ఒకటే చెప్పిన నా ఒక్కరి ప్రాణం ముఖ్యంగా కొన్ని 100,000 మంది ప్రాణాలు కాపాడడం ముఖ్యం అని ఉపాధి హామీ కూలీలో కూడా వెళ్ళి వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. రైతుల కొరకే ఆ రైతు వేదిక 4,000 గ్రామాలు కలిసి రైతు వేదికలో ఒక యూనిట్గా ఉండి మన ధరలు ఇలాంటి చర్చ చేసుకోవాలి, అధికారులను మన దగ్గర రప్పించుకోవాలి. మనం ఎప్పుడు యూనిట్ అవుతాం, ఇక్కడ వచ్చి ఒకరొకరు మాట్లాడితే సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్రావు, వైస్ చైర్మన్ రమేష్, మాజీ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు బూరొల్ల అశోక్, గంగాధర్ జిట్ట, కల్లెడి గంగాధర్ చిన్నయ్య రైతులు పాల్గొన్నారు. నగరంలోని 6వ, 22వ మరియు 44వ డివిజన్లలో అభివృద్ధి పనులు ప్రారంభించామని, ఎక్కడ నాణ్యతలో రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని మేయర్ నీతు కిరణ్ తెలిపారు. నగరంలోని 6వ డివిజన్ షిరిడి సాయి కృపానగర్ రోడ్ నంబర్ 2లో 10 లక్షల నిధులతో చేపట్టే బీటీ రోడ్డు పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. 22వ డివిజన్ వినాయక్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో ఎస్సీ సబ్ ప్లాన్ 10 లక్షల నిధులతో కల్వర్టు రోడ్డు మరమ్మతులు పనులను ప్రారంభించారు. 44వ డివిజన్ ద్వారకా నగర్ సరస్వతీ నగర్లలో 20 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ నగర శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా ప్రోత్సాహంతో నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఎక్కడ నిధుల కొరత రాకుండా ముఖ్యమంత్రి మరియు మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్తో మాట్లాడుతూ నిధులను త్వరితగతిన మంజూరు చేయిస్తూ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ నగరాన్ని మోడల్ సిటీగా రూపుదిద్దడానికి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ విలువైన సలహాలు సూచనలు ఇస్తూ అభివృద్ధిలో నూతన విధానాలు అవలంబిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాలా చక్కగా అన్ని వర్క్లలోనూ కూడా పెట్టి మరి అటు చూసుకుంటే మన పట్టణం కూడా ఎంతో చక్కగా సుందరీకరణలో భాగంగా చాలా చక్కగా ముస్తాబవుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఈరోజు మనకు ప్రతి వార్డులలో కూడా తప్పకుండా అన్ని పనులు మనకు అది రోడ్లు చూసుకున్నా కూడా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కల్వర్ట్లు, అలాగే కాంపౌండ్ వాల్స్ ఏదైనా సరే ఏది కావాలన్నా కూడా కార్పొరేటర్స్ చాలా సంతోషంగా మరిచిన ఫండ్తో వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఉమారాణి శ్రీనివాస్, లావణ్య, సుధా, మధుతో పాటు మున్సిపల్ ఇంజనీర్లు సుదర్శన్ రెడ్డి, పావని, తెరాస నాయకులు, మాజీ మేయర్ ఆకుల సుజాత, నూడా డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలో మహిళపై అత్యాచార ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించదన్నారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ శాఖ వారికి ఎమ్మెల్సీ కవిత అభినందించారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీంలను ఏర్పాటు చేసి ఆడబిడ్డలకు భరోసానిస్తున్నారు. మహిళలపై వివక్ష చూపిన అఘాయిత్యాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదు. నిజామాబాద్లో అత్యాచారానికి గురైన బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మరియు వ్యక్తిగతంగాను అన్ని రకాలుగా అండగా నిలుస్తాం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల నిజామాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మున్సిపల్ అధికారులు, ఆర్ఎన్బి అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్ఎన్బి అధికారులు, మున్సిపల్ అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. డివైడర్ మధ్యలో నాటిన అందమైన మొక్కల నిర్వహణ, సెంటర్ మీడియన్ల నిర్వహణ ఎల్లప్పుడూ పర్యవేక్షించాలన్నారు. భారీ వర్షాల ద్వారా దెబ్బతిన్న రోడ్లని, డ్రైనేజీలను గుర్తించి మరమ్మతులు చేయాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్, 24 గంటలు అందుబాటులో ఉండే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ చిత్రమిశ్ర, ఆర్ఎన్బి అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులు, మున్సిపల్ ఇంజనీర్ అధికారులు పాల్గొన్నారు. 100 పడకల ఆసుపత్రి వల్ల ఎందరో నిరుపేదలకు ఉచిత వైద్యం అందుతుందని పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడానికి కృషి చేసిన పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డిని ఆర్మూర్ మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 పడకల ఆసుపత్రి వల్ల ఎంతో మంది నిరుపేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుందని తెలిపారు. ఆర్మూర్ ప్రాంత ప్రజల చిరకాల కోరికను ఎమ్మెల్యే నెరవేర్చారని అన్నారు. ఆర్మూర్ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే జీవనన్న అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సయ్య, జెడ్పీటీసీ సంతోష్, ఎంపీటీసీలు, తెరాస నాయకులు తదితరులున్నారు. ఏకేనాపి సుబృక్షేణ పుష్పితేన సుగంధిన అన్నట్లుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అవిశ్రాంతంగా ముందుకు సాగుతోంది. శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి వెంకటేశ్వరన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీ హిల్స్ లోని ప్రశాసన్ నగర్ పార్క్ లో మొక్క నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టేందుకు పర్యావరణ పరిరక్షణకు నిరంతర కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు, అంతేకాదు సమాజం కోసం నేను అనే మహోన్నత ఆశయంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రకృతి విలయాలతో విలవిల్లాడుతూ నేటి ప్రపంచానికి అత్యంత ఆవశ్యకమైంది. ప్రకృతి సమతుల్యతకు, భవిష్యత్ తరాల మనుగడకు మొక్కలు నాటడం మినహా మరే ప్రత్యామ్నాయం లేదన్న విషయాన్ని గ్రహించి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్న సంతోష్ ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాదు జోగినపల్లి సంతోష్ కుమార్ ని శ్రీలంకకు ఆహ్వానించి ప్రధాని మహేంద్ర రాజపాక్సేతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను శ్రీలంకలో విస్తరిస్తాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇందూరు యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందూరు యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని యువతి యువకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా దాతలు రక్తదానం చేయడం జరిగిందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయ పరిస్థితులలో రక్తం అందక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇలాంటి రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. దాదాపు 13 మంది యువతి యువకులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని. ఇందూరు యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ స్వచ్ఛంద దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇందూరు యువత అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా చాలామంది యువకులు, యువతులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ రక్తదాతలకు సన్మానించడం జరిగిందని నాకు ఈ కార్యక్రమంలో ఇందూరు యువత మహిళా విభాగం సుజాత, వరలక్ష్మి, ఉమారతన్, పాల్కే, శివజ్యోతి మరియు సభ్యులు సంతోష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని మెండోరా పల్లికొండ గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించారు. అందులో భాగంగా మెండోరా గ్రామంలో రైతు అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ అధికారులు, రైతు బంధు సమితి నాయకులు మాట్లాడుతూ రైతులు వచ్చే యాసంగిలో వాణిజ్య పంటలు, ఆరుతడి పంటలను మార్కెట్లో డిమాండ్ ఉన్న పొద్దుతిరుగుడు, శనగ, నువ్వులు, కందులు, జొన్నలు, మొక్కజొన్న, వేరుశెనగ, కూరగాయల పంటలను సాగు చేయాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చౌర్పల్లి రవి, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు బాధవత్ శర్మ నాయక్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దూనకంటి నరసయ్య, జిల్లా పరిషత్ కో ఆప్షన్ మెంబర్ ఎంఎంఓఈ, వ్యవసాయ శాఖ అధికారి లక్పతి భార్గవ్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు గుణవీర్ రెడ్డి, కవిత గంగాధర్, సీనియర్ నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసినందుకు ప్రజలు సీజనల్ అంటు రోగాల బారిన పడకుండా నివారణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సెల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. భారీ వర్షాలతో పారిశుద్ధం పేరుకుపోయి ఉండే అవకాశం ఉందని, రెండు రోజులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, పంచాయతీలు మున్సిపాలిటీలలో పారిశుద్ధ పనులు చేపట్టాలన్నారు. సీజన్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు నివసించే చోట నీరు నిలిచి ఉండకుండా తొలగించాలన్నారు. తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున మిషన్ భగీరథ పైపులు ఎక్కడైనా దెబ్బతింటే వాటిని గుర్తించి సరిచేయాలని, స్థానిక నీటి అవసరాల పైపులను కూడా సరిచూసుకోవాలని అన్నారు. నీటి ట్యాంకులు క్లోరినేషన్ చేసి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని డిపిఓ ఎంపీడీఓలు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వర్షాలకు పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి రోడ్లు దెబ్బతింటే వాటిని మరమ్మతులు చేపట్టాలన్నారు. ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్ష పదవికి 4 నామినేషన్లు వచ్చినట్లు ఎలక్షన్ బోర్డు సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధ్యక్ష పదవికి నికల్పూర్ గ్రామానికి చెందిన దూడ రవి, మాక్లూర్ మండలం చిన్నపూర్ గ్రామానికి చెందిన దొడ్ల స్వామి, ఆర్మూర్ మండలం పచ్చల నడుగుడ గ్రామానికి చెందిన మహేష్ గౌడ్, నిర్మల్ జిల్లాకు చెందిన గర్పెల్లి శ్రీనివాస్ గౌడ్లు నామినేషన్ దాఖలు చేసినట్లు ఎలక్షన్ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం రాత్రి వరకు ఉపసంహరణ చేసుకోవచ్చని వారు కోరారు. శనివారం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ పూర్తయిన వెంటనే అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తామని ఎలక్షన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీల నెలసరి వేతనాలు పెంచినందుకు బాల్కొండ మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య లింగగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, సర్పంచ్లు బూస సునీత, నోముల రవి, మంతని చిన్నయ్య, మానేటి తులసి, నాగభూషణం, చాట్లపల్లి వనజ, గోవర్ధన్, పెంటు లింబాద్రి, గడ్చంద కల్పన అనిల్, కర్రె కళ్యాణి గంగయ్య తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మోర్తాడ్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు నూతనంగా ఎన్నుకోబడిన పిఆర్టీయు మోర్తాడ్ మండల శాఖ అధ్యక్షులు మగ్గిడి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి ప్రగత్, అసోసియేట్ అధ్యక్షులు జి రవిలకు పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్, ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి ఎన్ ఆంద్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పిఆర్టీయు ముందుంటుందని, పిఆర్సీ సాధించిన ఘనత పిఆర్టీయుదే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు, ఉపాధ్యాయులు వినోద్, రాజ్కుమార్, లక్ష్మి, సంధ్యారాణి, రేఖ, విజయలక్ష్మి, సిఆర్పిలు సాయిరాం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మహాజన సభను ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ముందుకు కొనసాగిస్తున్నామని, కొనుగోళ్ల కేంద్రాల విషయాల్లో సైతం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్ కాపెల్లి చిన్నముత్తెన్న అధ్యక్షతన సహకార సంఘం 2వ వార్షిక మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి రాజేశ్వర్ సంఘం పరిధిలో గల ఆదాయ వ్యయాలు సంఘ సభ్యులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి మాట్లాడుతూ, సంఘ సభ్యులకు సంఘానికి చెందిన ఆదాయ వ్యయాలను చదివి వినిపించడం జరిగిందని, అదేవిధంగా సంఘంలో కొనుగోలు కేంద్రాల విషయంలో సైతం చర్చించడం జరిగిందని అన్నారు. అనంతరం చైర్మన్ ముత్తన్న, వైస్ చైర్మన్ నర్నే నవీన్లు మాట్లాడుతూ, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా సహకార సంఘాన్ని ముందుకు కొనసాగిస్తున్నామని, కొనుగోలు కేంద్రాల విషయంలో సైతం రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అన్నారు. వరి కొనుగోలు కేంద్రాలపై ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు. చూసుకోవడం కూడా పబ్లిక్ చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా స్పందించి మరి ఈ యొక్క బాడీ కూడా తీర్మానించి ఎటువంటి అవధులు లేకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేసి, అన్ని విధాల పబ్లిక్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకొచ్చి అందరికీ వినయేసి సొసైటీని మంచి అభివృద్ధిలో నడిపిస్తామని కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో ఆడిట్ ఇన్స్పెక్టర్ పుష్ప, సహకార సంఘం సభ్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. నవీపేట సొసైటీ 58వ మహాజన సభ చైర్మన్ అబ్బన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు సమస్యల పరిష్కారంలో పాలకవర్గం విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గురువారం రోజున 58వ మహాజన సభ సొసైటీ చైర్మన్ అబ్బన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, గత యాసంగి పంటలో సొసైటీ ఆధ్వర్యంలో కంట నిర్వహించి రైస్ మిల్స్లకు వడ్లు పంపగా రైస్ మిల్లర్స్ యాజమాన్యం వడ్లు కర్త తీయడంతో రైతులకు తీవ్ర ఇబ్బందికి గురి చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్ అబ్బన్న హయాంలో సుమారు 8 లక్షల రూపాయలు మందులు ఉద్దర ఇవ్వడం జరిగిందని, ఇప్పటి వరకు డబ్బులు వసూలు చేయలేదని రైతు
రైతులు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అబ్బన్న మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎటువంటి అవకతవకలు జరగలేదని ఆయన అన్నారు. 8 లక్షల రూపాయలు రైతులకు మందులు ఉద్దర ఇచ్చిన వారికి డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగిందని, ఇప్పటి వరకు 1,70,000 రూపాయలు రికవరీ చేయడం జరుగుతుందని, కొందరు రైతులు వర్షాకాలపు పంట వచ్చిన తర్వాత డబ్బులు కడతారని రైతులు తెలపడం జరిగిందని ఆయన అన్నారు. గన్ని సంచులు అవకతవకలు చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, అవకతవకలు చేసిన వారి దగ్గర నుండి రికవరీ ఖచ్చితంగా చేపడతామని ఆయన అన్నారు. ఆయన ఏదైనా అవకతవకలు చేసి ఆయన దగ్గరికి వెళ్ళి మీ దగ్గర వసూలు చేయరాదు. రిటైర్మెంట్ కాగానే సెక్రటరీని తీసేయాలా? అప్పుడు ఏదైనా ఉంటే ఆయనకు ఏరియాస్ కానీ సాలరీస్ కానీ పట్టుకున్న డబ్బులు ఏమైనా ఉంటే మనం పట్టుకొని ఇవ్వగలుగుతాం. కాబట్టి మీరు ఆయన రిటైర్మెంట్ అయినా కడుసుక మీరు 3-4 సంవత్సరాలు అయ్యే అతను ఉంచుకోవద్దని నేనే ఈ పట్లేజో డ్యూ అంతా తీసింది నేనే. ఎవరు ఇవ్వలేరు, ఎవరు రైతులు ఇంత డ్యూ ఉన్నారని తెలియదు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, డైరెక్టర్లు గంగోని రాము, గోపి లక్ష్మీకాంత్ రెడ్డి, బాలగంగాధర్ రెడ్డి, సౌదా శ్రీనివాస్, గౌతమ్, సాయిబాబా, గణేష్, నాగమణి, అష్రఫ్ బేగం, సొసైటీ కార్యదర్శి మహేష్ గౌడ్ రైతులు పాల్గొన్నారు. వర్షాలకు నీట మురిగిన పంటలకు నష్టపరిహారాన్ని అందించాలని రెంజల్, నీల, దూపల్లి సొసైటీ పరిధిలో రైతులు డిమాండ్ చేశారు. రెంజల్, దూపల్లి, నీల విండో అధ్యక్షుల ఆధ్వర్యంలో మహాజన సభను నిర్వహించారు. ఈ సభలో రైతులు పలు అంశాలపై చర్చించారు. రెంజల్ విండోలో పంట నష్ట పరిహారం అందించాలని, అలాగే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని విండో అధ్యక్షులు తెలిపారు. వర్షానికి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. అలాగే నీలలో విండో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విండో అధ్యక్షులు ఇమ్రాన్ మాట్లాడుతూ, ముఖ్యంగా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని, అలాగే మొండి బకాయిలను ఓటీఎస్ కింద సెటిల్మెంట్ చేయాలని సభలో తీర్మానించడం జరిగిందన్నారు. దూపల్లి, విండో అధ్యక్షులు ప్రభుత్వ ఆదేశానుసారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, అలాగే రైతుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూసుకుంటామని వారు తెలిపారు. అన్ని రకాల వడ్లని కొనుగోలు చేస్తుంది, రైతులు మాత్రం ఎటువంటి ఆందోళన చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట కూడా వర్షాకాలం పంట అజాబ్దస్ వడ్లు కానీ బీపీటీ వడ్లు కానీ మొత్తం ధాన్యాన్ని సేకరిస్తుంది. దీంట్లో ఎటువంటి ఈ కార్యక్రమంలో పలు విండోల అధ్యక్షులు, డైరెక్టర్లు, కార్యదర్శులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాపూర్లో డంపింగ్ యార్డ్ షెడ్ గులాబ్ తుఫాన్ ప్రభావంతో నేల కురిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. భీమ్గల్ మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ షెడ్ గులాబ్ తుఫాన్ ప్రభావంతో వరద తాకిడికి నేల కురిగింది. ఈ డంపింగ్ యార్డ్ను 2020 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అంచనా విలువ 12,60,000 రూపాయలతో నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం గ్రామ చిన్నవాగు పక్కన నిర్మాణం చేయడంతో గత 2 రోజుల క్రితం గులాబ్ తుఫాన్ ప్రభావంతో నీటి ప్రవాహం ఎక్కువగా రావడంతో ఆ ప్రవాహం దాటికి షెడ్డు రూము కూలిపోవడం జరిగింది. గ్రామస్తులు మాట్లాడుతూ, అధికారుల నిర్లక్ష్యంతో ముందస్తు జాగ్రత్తగా వహించక సరైన స్థలం కేటాయించక నిర్మాణం చేపట్టడంతో తుఫాన్ ప్రభావంతో ఈ డంపింగ్ యార్డ్ బాత్రూం పూర్తిగా ధ్వంసమయ్యాయి. వైకుంఠధామం పాక్షికంగా దెబ్బతిన్నది. ఇకనైనా అధికారులు స్పందించి సరైన స్థలం కేటాయించి తిరిగి ఈ పనులను నిర్మాణం చేయాలని గ్రామస్తులు. సింత్ షాపింగ్ మాల్ ఫెస్టివల్ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది సింత్ షాపింగ్ మాల్. ఈ దసరా దీపావళి పండుగలకు మరింత శోభను చేకూర్చేవి మా వస్త్రాలు. కళ్ళు చెదిరే వైభోగాలు, ఎనలేని వస్త్ర సంపదలు, మీ మనసిక స్వర్గం స్వర్గం. అతివలకు పట్టు చీరలు, అందమైన చుడీదారులు, మగవారికి మెన్స్ వేర్, చిన్నారుల కిడ్స్ వేర్, నాణ్యతకు మన్నికకు చిరునామా సింత్ షాపింగ్ మాల్. 50% స్పెషల్ డిస్కౌంట్ సేల్, అందరం కోరుకునే సింత్ షాపింగ్ మాల్ ఇక అతిపెద్ద ఫెస్టివ్ సేల్ కి రెడీ. మీరు రెడీయేనా? అయితే విచ్చేయండి సింత్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. ఫోన్ 08462222590. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్య సాధనకు పట్టువీడని విక్రమార్కుడిలా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఐఏఎస్ పార్థ సారథి స్పష్టం చేశారు. ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళని విద్యార్థులకు హితవు పలికారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడి 15 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి పాల్గొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ సి పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి వారిని ఉత్తేజపరిచే విధంగా చైతన్యవంతంగా మారాలని, ఆధునిక సమాజంలో టెక్నాలజీ గ్లోబలైజేషన్ అయిందని, అన్ని విభాగాల విద్యార్థులు దాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. బడుగు, బలహీన, వెనుకబడిన, మైనార్టీ, పేద విద్యార్థుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి విశ్వవిద్యాలయాలకు దేవాలయాలుగా మార్చి మీకు విద్యా బుద్ధులు అందిస్తుందని అన్నారు. నేటి సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ధనవంతులైన వారిలో 90% పేదవారేనని, వారిని చూసి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మంత్రి లక్ష్య సాధనలో చదివి ఉన్నత ప్రయోజనాలు సాధించి దేశ ప్రయోజనాలు కాపాడిన వారవుతారని, ప్రతి ఒక్కరూ ఉన్నతమైన విజ్ఞానంతో పాటు చదువులు లక్ష్య సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు. అర్థం చేసుకున్న బాధ్యత కూడా మీ మీద ఉంది. మీరు నానో టెక్నాలజీ సైంటిస్ట్ అంటే ఎవరికి ఆనట్లే, మాకు సంబంధం లేదని ఆడ్సోర్ అనుకుంటున్నారు, మాకు సంబంధం లేదని సోషల్ సైన్సెస్ వాళ్ళు అనుకుంటున్నారు. ఇవాళ రేపు ఇప్పుడు నానో టెక్నాలజీ ఒక ఫిజిసిస్ట్గా సంబంధం ఉన్న సబ్జెక్ట్ కాదండి. అండర్ ది నేమ్ ఆఫ్ నానో టెక్నాలజీ, సెంటర్ ఫర్ నానో టెక్నాలజీ, అండ్ వి ఆల్సో ప్లానింగ్ టు ఫండ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్ ప్రొసీజర్ ఇస్ దేర్ అండ్ ఫ్రీ ఆఫ్ మై గ్రాంట్స్ వెన్ ఐ వాస్ వర్క్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఇన్ ఎస్ఈఆర్పి ప్రాజెక్ట్ ఉంది. సో పార్ట్ ఆఫ్ ది ఫండ్స్ డైవర్టెడ్ టు తెలంగాణ యూనివర్సిటీ. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్, రిజిస్టర్ ఆచార్య కనకయ్య, జిల్లా అదనపు కలెక్టర్ చిత్రమిశ్ర, ఆర్డీఓ రవి, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, అన్ని విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో మోర్తాడ్ మండలంలో వరి, మొక్కజొన్న, పసుపు, సోయా పంటలకు భారీ నష్టం జరిగిందని మోర్తాడ్ సొసైటీ చైర్మన్ కల్లెం బద్దం అశోక్ పేర్కొన్నారు. మోర్తాడ్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ కల్లెం బద్దం అశోక్ అధ్యక్షతన గ్రామసభ పాలకవర్గ సభ్యులతో, రైతులతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామసభలో గతంలో పంటల కొనుగోలు చేసిన ఎరువుల విక్రయాలపై, లావాదేవీలపై గ్రామసభలో పాలకవర్గ సభ్యుల సమక్షంలో కార్యదర్శి కాశీరం చదివి వినిపించారు. గ్రామసభలో చైర్మన్ బద్దం కల్లెం అశోక్ మాట్లాడుతూ, గులాబ్ తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగానే కాకుండా మోర్తాడ్ మండలంలో రైతులు వరి, మొక్కజొన్న, పసుపు, సోయా పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. చెప్పడం జరిగింది, ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. మొక్కల కొనుగోలు గురించి మన మార్కెట్ చైర్మన్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వచ్చే నెల రోజుల్లో వడ్ల సీజన్ ఉన్నది కాబట్టి దానికి కూడా సివిల్ సప్లై వారికి ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దడివే నవీన్, డీసీసీబీ డైరెక్టర్ మోత్ భూమన్న, పాలకవర్గ సభ్యులు బద్దం మైపాల్, భూమారెడ్డి, పలువురు పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి కాశీరాం, సొసైటీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో స్వతంత్ర సమర యోధుల ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నామని ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో నిజామాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో స్వతంత్ర సమర యోధుల ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర సమర యోధుల ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు ఆర్మూర్ మార్కెట్ యార్డ్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వతంత్ర సమర యోధుల జీవిత చరిత్రను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే ఇప్పుడు ఆర్మూర్ పట్టణంలో 3 రోజుల పాటు ఈ ఫోటో ప్రదర్శన ఉంటుంది. కాబట్టి స్థానిక ప్రజలు, యువకులు, ముఖ్యంగా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, చైర్పర్సన్ వినితా పవన్, ఎంపీపీ నర్సయ్య, జెడ్పీటీసీ సంతోష్లతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని అన్నారు. గిరిజనుల భూముల్లో అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం సరికాదని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ వామపక్షాలు మిత్రపక్షాల ఆధ్వర్యంలో పోడు రైతులకు హక్కులు కల్పించాలని పూలక్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములలో అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా కందకాలు కొడుతున్నారని, అమీర్ నగర్, నర్సాపూర్, ఇనాయత్ నగర్ ప్రాంతాల్లో అధికారులు ఈ రోజు కూడా కందకాలు కొడుతున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రభాకర్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు 2006 పోడు భూముల చట్టం అమలు చేసి హక్కులు కల్పించాలని ఆయన అన్నారు. దౌర్జన్యంగా కందకాలు కొడుతూ వాళ్ళ కడుపు కొడుతున్న పరిస్థితిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాలో కూడా ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం అమీర్ నగర్, నర్సాపూర్, ఇనాయత్ నగర్ ప్రాంతాల్లో ఈరోజు కూడా కందకాలు కొడుతుండ్రంటే ఇది చాలా దురదృష్టకరమైనది. నగర నడిబొడ్డున యువతిపై అత్యాచార ఘటన బీజేపీ దారుణంగా పరిగణిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. నగరంలోని ధర్నా చౌక్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ధర్నా చేశారు. అర్ధరాత్రి నగర నడిబొడ్డున ఓ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో ఒక దళిత మహిళపై 6 అత్యాచారం చేయడం అనేది నిజంగా దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు, అనేక సంఘటనలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరుగుతూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ముద్దు నిద్ర ఇప్పటికీ వీడడం లేదు. ఈ ధర్నాలో కార్పొరేటర్లు, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. దర్పల్లి హొన్నాజిపేట రామడుగు వేదికల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతు మహాజన సభ నిర్వహించారు. వర్షంతో నష్టపోయిన రైతులకు సహాయం అందేలా ప్రయత్నం చేస్తామని చైర్మన్లు పేర్కొన్నారు. దర్పల్లి హొన్నాజిపేట రామడుగు సొసైటీ భవనంలో చైర్మన్లు చెలిమేల చిన్నారెడ్డి, మేడారం రాజేందర్ రెడ్డి, ధర్మయ్య గారి రాజేందర్ రెడ్డి అధ్యక్షతన గురువారం మహాజన సభ జరిగింది. సొసైటీ సీఈఓలు సొసైటీకి సంబంధించిన ఆదాయ వ్యయాలు, ఇతర లావాదేవీలపై నివేదిక సమర్పించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ఇటీవలే అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను అంచనా వేసి నష్టపరిహారం వచ్చేటట్లు చూడాల్సిందిగా కోరారు. దర్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎల్లారెడ్డి పల్లెను సొసైటీ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్లు చిన్నారెడ్డి, రాజేందర్ రెడ్డిలు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ సహకారంతో సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, వర్షాలకు నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులతో అంచనా వేసి నష్టపరిహారం అందే విధంగా ప్రయత్నం చేస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాల గురించి రైతులకు కావాల్సిన సూచనలు చేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాలను రైతులకు కావాల్సిన వడ్లు ఏ రకంగా తీసుకురావాలని మేము కూడా సూచనలు చేయడం జరిగింది. వారు రైతులకు ఆరుతాయి పంటల గురించి అవగాహన కూడా. ఈ కార్యక్రమంలో దర్పల్లి సొసైటీ వైస్ చైర్మన్ గున్నయ్య, సర్పంచులు ఆర్మూర్ పెద్దబాలరాజు, సొసైటీ చైర్మన్లతో పాటు డైరెక్టర్ సుభాష్ రెడ్డి, గున్నయ్య, కార్యదర్శులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు సేవ చేయాలనే సంకల్పంతో సీఎంఆర్ఎఫ్ పథకం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని టీఆర్ఎస్ భీమ్గల్ మండల అధ్యక్షుడు దోన్కటి నర్సయ్య పేర్కొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ నిధి నుండి తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నిరుపేదలైన ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సీఎం సహాయ నిధి నుండి చెంగల్, బడ భీమ్గల్, సికింద్రాపూర్, గోనుగొప్పుల, పెద్దమ్మ, కాకితాండ గ్రామాలకు 15 చెక్లు లబ్ధిదారులకు అందించారు. ఈ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ప్రతి నిరుపేదలకు అందే విధంగా మన ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎప్పటికీ మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహేష్, జెడ్పీటీసీ రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుభాష్ నగర్ లో ప్రెసిడెంట్ మల్లేశం జనరల్ సెక్రటరీగా కాలేరు నాగేష్ కోశాధికారి కొండలన్న పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో చదువుతున్న విద్యార్థులకు 6 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఫౌండర్ కరిపే సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ప్రతి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం, యాదాద్రి సత్రంలో డోనర్ కి ఒక పాస్ ఉచితంగా ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే కోవిడ్లో చనిపోయిన వారికి ఆదుకోవాలనన్నారు. కార్పొరేటర్ మాస్టర్ శంకర్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట సత్రంలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షులు బోనేకర్ భూమయ్య మాట్లాడుతూ మంచి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అని తెలిపారు. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాయావర్ సాయరం మాట్లాడుతూ వంజరి కుల సంఘాలు ఐక్యంగా ఉండాలని కోరారు. దీన్ని ఇంకా ఎక్కువ
ఇంప్లిమెంట్ చేయాలని మా మనవి. మేము ఇంకొకటి ఇప్పుడు చెప్పినట్టు మా జిల్లా నాయకుడు చెప్పినట్టు కోవిడ్ కోడి మీద మీరు మన దగ్గర చాలా మంది గరీబులు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గర సహాయ సహకారాలు అందిస్తే. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గడ్డం శీను, మాస్టర్ శ్రీనివాస్, కానుగంటి శివప్రసాద్, పేటేరు రాజు తదితరులు పాల్గొన్నారు. బాసర గోదావరి నది నిండుగా ప్రవహిస్తోంది. ఇరువైపులా నది ఒడ్డున ఉన్న పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. రైలు ద్వారా తీసిన దృశ్యాలు మీకోసం. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పశువులు మరియు కోళ్ల పెంపకంపై భారీ రాయితీ సదుపాయాన్ని కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని ఉత్సాహం ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు వైద్య సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ భరత్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల వెటర్నరీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ భరత్ మాట్లాడుతూ, లైవ్ స్టాక్ మిషన్ కార్యక్రమంలో భాగంగా నాటుకోళ్ల పెంపకం, గొర్రెలు మరియు మేకల పెంపకం, పందుల పెంపకం, పశుగ్రాసం అభివృద్ధి 4 పథకాలకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, అందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అక్టోబర్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెంపకందారులకు ప్రభుత్వం భారీగా రాయితీ సదుపాయం కల్పిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి బాలిక్ అహ్మద్, మండల పశువైద్య అధికారి ప్రభాకర్ తదితరులున్నారు. మాచారెడ్డి మండలం రత్నగిరి పల్లెలో గురువారం ఉపాధి హామీ చేపట్టిన కాంటూరు, కందకాలు, ఊట చెరువులను జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ పరిశీలించారు. పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ సక్రమంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఆధార్ కార్డుల అప్డేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించి లాభాలు పొందాలని కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నవీన్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగిలో పండించే పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సీనియర్ సైంటిస్ట్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఆరుతడి పంటలైన మొక్కజొన్న, శనగ, కుసుమ, కంది, మినుము, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవాల్సిందిగా రైతులకు సూచించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ, రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి రైతులు లాభాలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాధర్, ఎంపీటీసీ రాజ్కుమార్, పిఎస్సిఎస్ చైర్మన్ బంటు మైపాల్, మండల రైతు బంధు సమితి మెంబర్ అప్పల మమత గణేష్, గ్రామ వీడీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి శరత్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు శ్రీమంతం, చిన్నపిల్లలకు అన్నప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పండిత్ వినిత పవన్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ, గర్భిణీలు పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు. నందిపేటలోని కేదారేశ్వర ఆశ్రమంలో భక్తుల సౌకర్యార్థం కరెంటు ఉత్పత్తి కోసం సోలార్ ప్లాంటును ఏర్పాటు చేయడానికి శ్రీ 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 పరమహంస పారివ్రాజక బాలయోగిరాములు మహారాజ్ సంకల్పించారు. ఈ సోలార్ ప్లాంట్ కోసం 20 kV విద్యుత్ను 35 kVగా మారుస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు మహారాజుకి ఆర్డర్ కాపీ అందజేశారు. కేంద్ర
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే రానున్న ఎన్నికల్లో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సాగర్ హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ ఏజెన్సీ భవనంలో సిపిఎం పార్టీ ఏరియా మహాసభలను నిర్వహించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కూతడి ఎల్లయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. మరికొన్ని మండలాల వార్తలు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లోలపు గౌతమి సుమన్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్టీ కార్పొరేషన్కు సంబంధించిన 2 లక్షల యూనిట్ గల 14 మందికి ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ రెడ్డి, సూపరింటెండెంట్ గంగాధర్, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీసీ లకావత్ గంగాధర్, సీనియర్ అసిస్టెంట్ హరిబాబు, టైపిస్ట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంపీపీ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లవేళలా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పాల్పడడం జరుగుతుందని తెలిపారు. ఈ 14 మందికి సబ్సిడీ 13,24,500 రూపాయలు ప్రభుత్వం నుంచి వారికి సబ్సిడీ రావడం జరిగింది. అయితే వారి యొక్క యూనిట్స్ మోస్రా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి విచ్చేసిన మోస్రా మండల జెడ్పీటీసీ గుత్ప విజయ్ భాస్కర్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులను పర్యవేక్షించి పనులు తొందరగా కావాలని స్థానిక సర్పంచ్కి స్థానిక నాయకులకు చెప్పడం జరిగింది. అలాగే అక్కడే ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని పర్యవేక్షించడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు అక్కడ వండిన వంటలను తినడం జరిగింది. అలాగే విద్యార్థుల కొరకు కట్టిన టాయిలెట్ రూమ్స్ మరియు బాత్రూమ్స్ చూడడం జరిగింది. ఇంకా డైనింగ్ హాల్లో టైల్స్ వేయడం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమలత రామరెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఫిరోజ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాయుడు గోపిరెడ్డి, ఉపాధ్యక్షులు ఫయాజ్, యూత్ ప్రెసిడెంట్ సూర్య అభిలాష్, మండల ప్రచార కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మోర్తాడు మండలంలో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలపై మోర్తాడు మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారిని ఏవో లావణ్య ఆధ్వర్యంలో ఏఈఓలు మండలంలోని పాలెం, సెట్పల్లి, ధర్మోరా, మోర్తాడ్, దోన్కల్, సొంకెట్, దోన్పల్ గ్రామాల్లో సందర్శించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. నీట మునిగిన పంటలను సైతం వ్యవసాయ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి ఏవో లావణ్య మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించి పూర్తి స్థాయి నివేదికను వారం రోజుల్లోపు రూపొందించి జిల్లా సంబంధిత అధికారులకు, కలెక్టర్కు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి సోయా, మొక్కజొన్న, పసుపు నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లినట్లు అధికారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. బంగారు ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల ముద్ద బంగారం ధర 46,553 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 43,527 రూపాయలు పలికింది. అదేవిధంగా 24 క్యారెట్ల ముద్ద వెండి ధర 630 రూపాయలు పలికింది. వీటితో పాటు 3% జిఎస్టీ అదనంగా వర్తిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సందడి. టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ ను కలిసి సన్మానించిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు. నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల విస్తృత పర్యటన. ఎలక్ట్రిక్ వాహనంపై పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే. నగర నడిపొడ్డున మహిళపై అత్యాచారం చేసిన 6 నిందితుల అరెస్ట్. మీడియా సమావేశంలో నిందితుల పేర్లను వెల్లడించిన సిపి కార్తికేయ. నగరంలో సిపి కార్తికేయ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్, పలు వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. మహిళపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులను అభినందించిన ఎమ్మెల్సీ కవిత. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగాలి. తెలంగాణ విశ్వవిద్యాలయం వార్షికోత్సవం సభలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి, పాల్గొన్న రిజిస్టర్ రవీందర్, రిజిస్టర్ కనకయ్య.
వంద పడకల ఆసుపత్రి వల్ల ఎంతో మంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందుతోంది. బీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యేను కలిసి వెల్లడించిన ఆర్మూర్ మండల ప్రజాప్రతినిధులు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నారు. మాగ్లూర్ రైతు వేదిక సభలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు. జిల్లాలో వాడి వేడిగా సాగిన మహాజన సభ వార్షికోత్సవాలు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం అందజేయాలని కోరిన సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.